సంతోషి హోమ్ స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక మీకు పక్కన ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేస్తే రెగ్యులర్గా నేను ఏ వీడియోస్ చేసిన నోటిఫికేషన్ అన్నీ కూడా మీకు అప్ టు డేట్గా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. చేస్తారు కదా? హలో ఎవరీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి హోమ్ స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. రెగ్యులర్గా వెరైటీ ఆఫ్ వీడియోస్ అన్నీ కూడా మీకు అందిస్తున్నాను, అండ్ మీరు కూడా అన్ని వీడియోస్ చూస్తున్నారు, నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. అందరికీ కూడా మంచి లైక్స్ అండ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి, అందరికీ కూడా థ్యాంక్ యూ. ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే, వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే నేను రెగ్యులర్గా ఏ వీడియోస్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఇవాళ వీడియోకి వచ్చేసే సంగతి ఏంటంటే, కిచెన్ లో చేస్తున్నాను కదా అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, నేను ఇవాళ హోమ్ క్లీనింగ్ కి సంబంధించి, కిచెన్ క్లీనింగ్ కి సంబంధించి కొన్ని మంచి మంచి ఇంపార్టెంట్ విషయాలు, కొన్ని కొన్ని మంచి టిప్స్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో కంప్లీట్ గా వచ్చేసి మంచి హౌస్ వైఫ్ కి అండ్ ఇల్లు నీట్ గా ఉంచుకుందాం అనుకున్న ప్రతి వాళ్ళకి కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంకా ఏమాత్రం డిలే చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రతిరోజు ఇల్లు అందంగా ఉండాలి, నీట్ గా ఉండాలని ఎవరు కోరుకోరు? అందరూ కోరుకుంటారు. కానీ చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే, ఇవాళ సర్దితే సాయంత్రానికి పాడైపోతుంది, సాయంత్రం సర్దితే ఉదయానికి పాడైపోతుంది. అన్ని వస్తువులు దానికి తవే నడుచుకుంటూ వచ్చేస్తున్నాయి అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎంత సర్దినా కూడా ఈ ఇల్లు ఇంతే, నేను ఒకదాన్ని ఇంటికి చేయలేను అనే ఫీలింగ్ లో చాలా మంది ఉంటుంటారు. ఇంకొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు అబ్బా వాళ్ళ ఇల్లు ఎంత నీట్ గా సర్దుకున్నారు చూసారా, మనం కూడా అలాగే సర్దుకోవాలి అనుకుంటాము. ఆ ఎంతుదేశంతో వచ్చి ఒకటి రెండు రోజులు చేస్తాము, మూడో రోజు నుంచి మళ్ళీ యథాతథంగా ఎక్కడ వేసింది అక్కడే ఉండిపోతుంది, మళ్ళీ శుభ్రం అవ్వదు. అంటే దీని మట్టుకి రోజు ఇల్లు క్లీనింగ్ చేసుకోవాలా? రోజు ఇల్లు క్లీనింగ్ చేసుకుంటే గానీ ఇల్లు శుభ్రంగా ఉండదా? ఒకసారి చేసుకుంటే అయిపోదా అని చాలా మందికి అనిపిస్తుంటుంది. అలాంటివన్నీ చిట్కలో చాలా ఫాస్ట్ గా మీ ఇల్లు రోజు నీట్ గా ఉండేటట్టుగా ఎలా చేయాలి అనుకుంటే ఈ చిన్న చిట్కల్ని పాటించండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మనం ఉదయం లేవగానే శుభ్రంగా పక్క బట్టలు నీట్ గా సర్దేసుకోవాలి. మీ రోజు ఏ గది నుంచి స్టార్ట్ అవుతుందో ఆ గదిని మీరు శుభ్రంగా ఉంచుకున్నారనుకోండి, ఇంకొకసారి ఎప్పుడు ఆ గదిలోకి వచ్చినా కూడా మీకు మెస్సీగా అనిపించదు, చెత్తగా అనిపించదు, అసహ్యంగా కూడా అనిపించదు. ఎందుకంటే ఒక్కొక్క రూమ్ నీట్ గా చేసుకుంటూ వెళ్తుంటే మీ పని కూడా చాలా సులభం అవుతుంది. అంటే ప్రతిరోజు పక్క బట్టలు నువ్వే సర్దాలి, ఇంటి ఇల్లాలే సర్దుకోవాలి అనే రూల్ ఏమీ లేదు. ఎవరైతే పిల్లలు మామూలుగా తర్వాత లేస్తారు కాబట్టి, మనకన్నా ముందు లేవరు కాబట్టి, వాళ్ళకి రోజు పక్క బట్టలు క్లీనింగ్ చేసి బాధ్యత చెప్పండి. శుభ్రంగా దులుపుకోవడము, తరగడాలన్నీ సరిగ్గా సమంగా చేసి పెట్టుకోవడము, అలాగే దుప్పట్లు అవి మడత పెట్టేసుకోవడము, ఎక్కడివక్కడ నీట్ గా చేసేసుకోవడం నేర్పించండి. అది ఒక మంచి అలవాటు అయిపోతుంది వాళ్ళందరికీ కూడా. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా చేశారు, ఇలా పడుకుని దుప్పటి వదిలేసి వెళ్ళిపోయారు అనే అలా ఆ మాటలు కూడా మనం ఎవరి దగ్గర అనిపించుకోకర్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా అన్ని అలవాటు అయిపోయి ఉంటాయి కాబట్టి. ఈ పనులన్నీ కూడా ఇంట్లో చేసుకున్న పనులు బయటకు వెళ్ళినా కూడా మనం అలవాటు మీద కొన్ని కొన్నిసార్లు చేసేస్తూనే ఉంటాం. అలాగే మీ ఫస్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయ్యేది కూడా మీ బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేసుకోండి. బెడ్రూమ్ లో ఎక్కడెక్కడైతే ఏవైతే వదిలేసామో, మనం రాత్రి మంచినీళ్ళు పెట్టుకోవడానికి నీళ్ళు పెట్టుకుంటాం, ఆ బాటిల్ క్లీన్ చేసేసుకోవడం, లేకపోతే రాత్రి పాలు తాగే అలవాటు ఉండే వాళ్ళు ఉంటారు, ఆ గ్లాసులు అక్కడే పెట్టేస్తాం. అవన్నీ కూడా ఒక్కొక్క రూమ్ వైస్ మనం ముందు ఫస్ట్ బెడ్ క్లీనింగ్ తోటి స్టార్ట్ చేసుకుని, ఆ రూమ్ లో ఉండేవి కింద నుంచి మనం ఏదైతే రాత్రి పెట్టేసామో అవన్నీ క్లీనింగ్ చేసేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్ గా మీ డే అనేది నెంబర్ 1 పాయింట్ తోటి స్టార్ట్ అయిపోతుంది. చూసారు కదా, ఈ రకంగా మీ బెడ్రూమ్ ని నీట్ గా క్లీన్ గా పక్క బట్టలను నీట్ గా సర్దేసి ఇలా మడతలేసేసి ఇద్దరు పిల్లలకి అప్పచెప్పేయండి. చాలా నీట్ గా ఉంటుంది మీ బెడ్రూమ్, అండ్ చూడడానికి కూడా ఒక మంచి లుక్ అనేది మనకి ఉదయం ఉదయాన్నే అనిపిస్తుంది. చూసారు కదా, ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్. ఓకే, ఉదయాన్నం లేచిన తర్వాత పక్క బట్టలు అవి నీట్ చేసేసుకున్నాము. దాని తర్వాత తిన్నగా మనం వచ్చేది వంటింట్లోకి. వంటిల్లు రాగానే పర్మ చెత్తగా వంట స్టవ్ నిండా మొత్తం అన్ని పోసేసి ఉండి, స్టవ్ కిచెన్ బేస్ అంతా కూడా చెత్త చెత్తగా ఉండి, డైనింగ్ టేబుల్ మీద నిన్న రాత్రి తిన్న సామాన్లు అన్నీ ఉండి, ఉదయం కింద చూసేసరికి ఎక్కడెక్కడ పడిపోయిన కూర మొక్కలు ఇవి అవి అన్ని ఇష్టసరంగా ఉన్నాయనుకోండి, ఏమైనా మనకు అందంగా కనిపిస్తుందా? ఎంత చిరాకు వస్తుంది ఉదయం ఉదయాన్నే లేచి ఇవన్నీ చేసుకోవాలంటే కదా. అండ్ సింక్ లో ఇన్ని సామాన్లు వేసుకుని ఉండి కాబట్టి ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? రాత్రి కూడా మీరు ప్రొడక్టివ్ గా ఒక 15 నిమిషాలు వాడుకోవాలి. ఇంతసేపు తిన్న వెంటనే అన్ని కంచాలు సింక్ లో పడేసామా, శుభ్రంగా టీవీలో షోస్ చూసుకుంటూ కూర్చున్నామా కాకుండా, ఒక్క 15 నిమిషాలు నాకు కావు ఈ టైం అని చెప్పేసి
అప్పుడే తిన్న వెంటనే సామాన్లన్నీ క్లీన్ చేసి పక్కకు పడేసి సింక్ లో వేసేసినవన్నీ తీసేసి ఒక బుట్ట ఉంటుంది కదా మనకు సామాన్లు తోముకునే బుట్ట అందులో వేసేసి బయట పెట్టేసి అట్లా నీళ్లు పట్టేసి ఉంచేశారు అనుకోండి రేపు పొద్దున్న మనం తోముకోవడానికైనా లేకపోతే పనమ్మాయి వచ్చి తోముకోవడానికైనా కూడా సులువుగా ఉంటుంది ఎంతసేపు ఎండిపోయిన గిన్నెలు తోమాలంటే మనం తిట్టుకుంటూనే వాళ్ళు తోముకుంటారు కాబట్టి వాళ్ళని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుని నీళ్లు నింపేసి పెట్టేస్తే అవి తొందరగా క్లీన్ అయిపోతాయి చాలా నీట్ గా ఉంటాయి తర్వాత పక్కలు కొట్టడం అలాంటివి కూడా ఏమీ ఉండవు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ ముందు రోజు నైటే टेबल क्लीन स्टव गट मैं क्लीन ऐ नीटेको उसे उदय ले चूस्ते चक्कर फिफ्टीन ट्वेंटी मिनट चला मुझे लेचिपयेमो अभी पनल उ कदा अदे पनल लेचन तरह चुस्कटे एंत टाइम ते चूस रात्रि पड़कने मुझे पनल डस्टिन बैठेकोनी किचन अंत क्लीन ऐसे फस्ट लेचने किचन दबी किचन शुभ्रे रोजंत प्लेजेंट गई मुंद रोज प्री वर्क अनेक ट्रई ची चूसर कदा इला मुंद रोज रात्रे क्लीन ऐ सिंक क्लीन स्टव क्लीन एक्ड़ नीट उसे चला चला पनी तेलीक दीन तरह चाल मंद की इन पनी उ रोजुारी बटल अभी उतकोमंद की इवा रेप अंदर इंटर वाषिंग मिशी उबी बटल वाले उतकेटर का चाल मंदिर बुट लाटी मूड रोज बटल मोतम जमा चेसकोनी दाने तरह वाटने मिशन एंडा की जगह लेकोड़ोड़ उतक कष्टपड़ता उठा కాకపోతే ఇంత పనిని ఒకటేసారి చేసుకునే బదులు ఏ రోజు వారి బట్టలు ఆ రోజుకి మీరు ఉదయం వేసుకున్నవి నైట్ బట్టలు ఇవన్నీ కూడా ఆ రోజు ఉదయం లేచిన వెంటనే మీరు లాండ్రీ చేసుకోవాలి అనుకోండి మామూలుగా మిషన్ లో చక్కగా మీరు ఈ పనులన్నీ క్లీనింగ్ పనులన్నీ చేసుకునే లోపే మొత్తం బట్టలన్నీ ఉతకడం అయిపోతుంది దాని తర్వాత ఆరవేయడం కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ దీంతో పాటు మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా మీరు చేసే ప్రతి పనిలో ఇన్వాల్వ్ చేయండి ఎందుకంటే ఒక్కళ్ళు పని చేస్తూ కూర్చుంటే మిగతా వాళ్ళందరూ కూర్చోవడం అనేది చాలా ఇళ్లలో అరుదుగా కనిపిస్తుంటుంది ఒక ఆడ మనిషి కష్టపడుతూ ఉంటుంది మిగతా వాళ్ళందరూ కూడా శుభ్రంగా కూర్చుని టీవీ చూడటం లేకపోతే వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడం జరుగుతూ ఉంటాయి కాకుండా ఈ పనులన్నీ నేను చేస్తున్నాను ఈ చిన్న పని నువ్వు చేయి బట్టలు నేను ఉతుకుతాను నువ్వు ఆరవే లేకపోతే నేను వాటర్ పెట్టాను మిషన్ లో నువ్వు బట్టలన్నీ అందులో వేయి లోపటికి లేకపోతే నేను మిషన్ లో అవన్నీ పెట్టేశాను నువ్వు పక్కన అన్నిటి బట్టలు అండేసాను దాని మీద క్లిప్పులు పెట్టు ఇలాంటి చిన్న చిన్న పనులు మీ పిల్లలకు గానీ మీ ఇంట్లో వాళ్ళందరికీ గానీ చెప్పారనుకోండి ఓకే అందరికీ కూడా పని మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది అందరూ కలిపి ఒక పనిని చేస్తే పని కూడా చాలా తొందరగా అయిపోతుంది కాబట్టి ఏ రోజు లాండ్రీ ఆ రోజు చేయడానికి చూసుకోండి చూసారు కదా ఇలాగ మనం ఇల్లు ఎంత నీట్ గా ఉంచుకున్నా ఒక్కోసారి ఏదో ఒక ప్యాకెట్లు అవి కూడా కింద పడేసి ఉంటాయి లేకపోతే ఎక్కడ పెడితే అక్కడ పడేస్తూ ఉంటారు పిల్లలు ఇలాంటి పేపర్లు చిన్న చిన్న కవర్లు పౌచ్లు ర్యాపర్లు ఏవైతే మీకు కింద పడేసి ఉంటాయో ఎక్కడ పెడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయో మీరు గాని మీ ఇంట్లో వాళ్ళు గాని లేకపోతే చిన్న పిల్లలు గబుక్కుని తయారు చేసి గబుక్కుని తీసేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి ప్యాకెట్లు అన్నిటిని కూడా తీసుకుని మీరు వంటిట్లో ఏం చేస్తారంటే ఒక దగ్గర ఒక కవర్ లాగా పెట్టుకోండి ఆ కవర్ లో ఇక్కడ దొరికిన ఇంట్లో దొరికిన చెత్తంతా కూడా అందులో వేసేస్తున్నాను ఫర్ సపోజ్ చూడండి ఇలాగా ఈ కవర్ ఉన్నది అనుకోండి ఇందులో నేను ఇలా పడేస్తాను దానికోసం రోజంతా కూడా మనం వెయిట్ చేయక్కర్లేదు దాన్ని డస్ట్ బిన్ లో వేయాలని చూడక్కర్లేదు అండ్ ఒక డస్ట్ బిన్ కంప్లీట్ గా ఇంట్లో పెట్టుకోవాలని కూడా అక్కర్లేదు ఈ చిన్న కవర్ లో ఇలా పెట్టేసుకుని ఈ కవర్ ని మనం డైరెక్ట్ గా బయట డస్ట్ బిన్ లో వేసేయచ్చు పిల్లలకు చెప్పినా కూడా ఈ పనులు ఈజీగా చేసేస్తారు కాబట్టి మీకు ఇలాంటి చిన్న చిన్న ర్యాపర్లు చెత్తలు పేపర్ క్రష్డ్ మొత్తం ఇలాంటివి కూడా ఏవైతే ఉంటాయో చిన్న చిన్నగా ఉండే చెత్తలు అవేవి కూడా మీకు ఇంట్లో కనిపించవు చాలా నీట్ అండ్ క్లీన్ గా మీకు ఇల్లు కూడా కనిపిస్తుంది అండ్ దాని తర్వాత మనం రోజు వంట చేసేటప్పుడు టిఫిన్ చేసేటప్పుడు కూడా మనం శుభ్రంగా వాటిని కలుపుకుంటూ ఉంటాము వేయించుకుంటూ ఉంటాం ఒక్కోసారి ఇవన్నీ అయిన తర్వాత కూడా ఒక్కసారి రెండు ముక్కలు కింద పడిపోతాయి అనుకోండి గమ్మున అప్పుడే తీసేసుకుని వాటిని పక్కకు పడేసుకోవడం లేకపోతే ఏదైనా పడిన వెంటనే దాన్ని శుభ్రంగా అప్పుడే క్లాత్ పెట్టి దుడిచేసుకోవడం అండ్ తర్వాత ఇలాంటి గెరిటలో అవి ఏవైతే ఉంటాయో మీరు వేయించుకున్నాక పప్పులో అవి సాంబార్లో అవి అవన్నీ కూడా కిందనే ఒక ప్లేట్ పెట్టుకోండి ఈ ప్లేట్ ఎక్కడికి జరపకండి దీన్ని స్టవ్ కిందనే పెట్టుకోండి ఈ గెరెట్లు అవన్నీ కూడా దీని మీద పెట్టండి చాలా మందికి ఉండే అలవాటు ఏంటంటే పక్కనే స్టవ్ మీద పెట్టేయడం అలవాటు లేకపోతే దాని కిందనే పెట్టేయడం అలవాటు ఇలా అవడం వల్ల రోజంతా స్టవ్ అంతా జిడ్డుగా అయిపోతుంది చెత్తగా అయిపోతుంది దాన్ని అంతా తుడుచుకుంటూ ఉండాలి అస్తమానం లేదా కిందనంటే జిడ్డు జిడ్డుగా బంగబంగగా అయిపోతుంది దాన్ని కూడా అస్తమానం కడుక్కుంటూ ఉండాలి కాకపోతే ఇలాంటి ప్లేట్ పెట్టుకోవడం వల్ల మీ పని అయిపోయిన తర్వాత ఆ ప్లేట్ మీద పక్కన పడేసుకుని కడిగేసుకుంటే అయిపోతుంది మీకు జిడ్డు కూడా ఉండదు చాలా క్లీన్ గా కూడా మీ స్టవ్ ఉంటుంది అండ్ చూసారు కదా మనకి కిచెన్ కి ఎప్పుడూ కూడా ఇలాంటి టైల్స్ అవి వెనకతలు ఇస్తూ ఉంటాడు ఇలాంటి టైల్స్ అన్నిటికీ
మీరు ఏ రోజు కా రోజు శుభ్రంగా వాటిని క్లాత్ పెట్టి తుడి చేసుకున్నారు అనుకోండి అవి జిడ్డుగా అవ్వవు అలాగే బంక పట్టుకోవు కూడా ఈ రకంగా మీరు స్టవ్ కిచెన్ సింక్ మొత్తం క్లీన్ గా ఉంచుకుంటే మీకు ఒక్క రోజుకి మొత్తం జిడ్డుగా ఉండే కిచెన్ ని క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఏ రోజు కా రోజు ఆ కిచెన్ అంతా కూడా క్లీన్ గా ఎక్కడ కూడా జిడ్డు మరకలు లేకుండా నూనె మరకలు లేకుండా ఉంటుంది కాబట్టి కాబట్టి టైల్స్ అనేవి మనం ఏ రోజు కా రోజు కొంచెం అంత కష్టపడి క్లీన్ చేసుకుంటే బెటర్ మనం ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా ఎక్కువగా మనం లివింగ్ రూమ్ లోనే స్పెండ్ చేస్తూ ఉంటాం టైం కాబట్టి మీరు ఉదయం లేచిన వెంటనే మీ బెడ్ క్లీనింగ్ అది అయిపోయిన తర్వాత ముందు రూమ్ కి వచ్చేసి ఆ లివింగ్ రూమ్ అంతా కూడా నీట్ గా చేసేసి ఎక్కడవక్కడ పెట్టేసుకున్నారు అనుకోండి మీ ఇల్లు ఫస్ట్ లుక్ అనేది ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బెస్ట్ ఇంప్రెషన్ అంటాం కదా ఎప్పుడు కూడా అలాగా చాలా క్లీన్ అండ్ నీట్ గా అనిపిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఈ రూమ్ లో సగం క్లీన్ చేసి ఆ రూమ్ లో సగం క్లీన్ చేసి ఈ రూమ్ లో సగం క్లీన్ చేసి మొత్తం అంతా ఎటు కాకుండా ఈ పని సగం ఆ పని సగం 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 అయిపోతుంది ఏ రూమ్ కూడా ఒక్క మటాన శుభ్రంగా ఉండదు అలా కాకుండా మీరు ఒక్కొక్క రూమ్ వైజ్ వెళ్ళండి ఇప్పుడు నేను లివింగ్ రూమ్ లో ఉన్నాను అనుకోండి ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ నేను బెడ్ క్లీన్ చేసేసి ముందు బాల్కనీ దగ్గర స్టార్ట్ చేస్తాను బాల్కనీ దగ్గర స్టార్ట్ చేసేసి కింద చెప్పులు ఏమైనా ఉంటే అన్ని షూ ర్యాక్స్ లో పెట్టేసుకుని బాల్కనీ నీట్ గా క్లీన్ చేసేసుకుని ముందు మొక్కలు ఉంటాయి వాటన్నిటికీ కూడా ఉదయాన్నే నీళ్లు పోసేసి ఎందుకంటే మొక్కలకి టెన్ తర్వాత వాటరింగ్ చేయడం అనేది అంత మంచిది కాదు ఎండ లేకుండా ఉన్న టైంలోనే నీళ్లు వాటికి ఉదయం గానీ సాయంత్రం గానీ మొక్కలు పోయాలన్నమాట కాబట్టి ముందు చెప్పుల లోపల పెట్టేసుకుని దాని తర్వాత మొక్కలు క్లీన్ చేసేసుకుని బాల్కనీ క్లీన్ చేశాను అనుకోండి బాల్కనీ మొత్తం నాకు క్లీన్ అయిపోతుంది దాన్ని మళ్ళీ మళ్ళీ నేను చేసుకోవాల్సిన అవసరం లేదు దాని తర్వాత వెంటనే నాకు ఎంట్రన్స్ హాల్ ఉంటుంది కాబట్టి ఈ లివింగ్ రూమ్ మొత్తం అంతా క్లీన్ చేసేస్తాను క్లీన్ చేసేసి ఎక్కడదక్కడ పెట్టేస్తే ఈ లివింగ్ రూమ్ పని అయిపోయింది ఇక్కడ దీన్ని చూసుకోకర్లేదు కాబట్టి దీంతో పాటు ఈ పని అయిపోయిన వెంటనే ఎక్కడ ఒక లైట్ స్విచ్ ఆఫ్ చేసేసి ఉంచుకుంటే దీంతో పాటు మీకు ఎంతో ఎలక్ట్రిసిటీ పవర్ కూడా చాలా యూస్ఫుల్ గా చాలా పొదుపు గా మీరు వాడిన వాళ్ళు అవుతారు అండ్ దీంతో పాటు రాత్రి పడుకునే ముందు చాలా మంది ల్యాప్టాప్లకి ఛార్జింగ్లు పెట్టేసి ఫోన్లకు ఛార్జింగ్లు పెట్టేసి ఇలా ఓవర్ ఛార్జింగ్ చేస్తూ ఉంటారు వీటి వల్ల కరెంట్ కన్సంప్షన్ అలాగే ఎక్కువ అవుతుంది అండ్ వాటి లైఫ్ కూడా చాలా తక్కువ అయిపోతుంది కాబట్టి ఎంతలో ఛార్జ్ అవుతాయో అంతలో ఉదయం లేచి ఛార్జింగ్ పెట్టుకోవడానికి చూసుకోండి అండ్ రాత్రి పడుకునే ముందు ఎక్కడెక్కడైతే స్విచ్లన్నీ ఆన్ చేసి ఉంచామో ఇప్పుడు మనం టీవీ ఆఫ్ చేసేస్తాము కానీ స్విచ్ ఆఫ్ చేయము మిక్సర్ వాడతాము కానీ స్విచ్ ఆఫ్ చేయము అలాగే మనకి మామూలుగా మిక్సర్ గాని మిగతా ఏమైనా ఎలక్ట్రిక్ అప్లియన్సెస్ ఉంటే వాటన్నిటికీ స్విచ్ లో ఆన్ లో ఎక్కువగా వదిలేస్తూ ఉంటాం కాబట్టి వీటిని కూడా మీరు ఎప్పటికప్పుడు ఆపేసుకుంటూ ఉన్నారనుకోండి మీ పిల్లలకి అలవాటు చేసుకున్నారనుకోండి మంచి అలవాటు ఉన్న వాళ్ళు అవుతారు ఎందుకంటే ఈ రిసోర్సెస్ ని మనం మళ్ళీ మళ్ళీ పోగొట్టుకుని మళ్ళీ మళ్ళీ తెచ్చుకోలేము కాబట్టి ఉన్న వాటిని పొదుపుగా వాడుకుని మన నెక్స్ట్ జనరేషన్ కి అందించడమే మన బాధ్యత కాబట్టి ఉన్న దాంట్లో పొదుపుగా వాడుకోవడం మనం నేర్చుకోవాలి అలాగే మన పిల్లలకు కూడా కంపల్సరీగా నేర్పించాలి అండ్ దీని తర్వాత ఇలాంటిది ఒక కీ హోల్డర్ ఒకటి కొనిసి ఉంచుకోండి ఇలా ఉంచుకోవడం వల్ల అన్ని రకాల తాళాలు దీనికే తగిలించుకోవచ్చు అండ్ దీన్ని ఎప్పుడు కూడా మనకి అందుబాటులో కాకుండా కొంచెం సెక్యూర్డ్ గా ఉండే ప్లేసెస్ లో పెట్టుకోవడానికి చూసుకోవాలి ఎందుకంటే బయట నుంచి ఎవరు కూడా అందుకోకుండా ఉండడానికి చూసుకోవాలి అండ్ పిల్లలకి అందకుండా కొంచెం ఎత్తులో పెట్టండి ఎందుకంటే చిన్నపిల్లలు ఉండే ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే అవన్నీ తీసేసి పక్కన ఆడేస్తూ ఉంటారు కాబట్టి ఇవి ఎక్కడ పడేస్తే అక్కడ పడేస్తే మళ్ళీ వెతుక్కోవడం కష్టం కాబట్టి ఇలాంటి హ్యాంగర్స్ లాంటివి గానీ హోల్డర్స్ గానీ మీకు బయట మార్కెట్ లో చాలా దొరుకుతాయి ఇవన్నిటిని ఇలా తగిలించేసుకుంటే ఎక్కడవక్కడ వాడేసిన వెంటనే తగిలించేస్తే మీకు పని సులభంగా ఉంటుంది తాళాలు కూడా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు చూసారు కదా ఎంత చక్కగా మనం రోజు చేసుకునే పనులు ఇలా అలవాటు ప్రకారంగా డైలీగా మనం చేసుకుంటూ ఉంటే దీన్ని మనం రొటీన్ గా కంప్లీట్ చేసుకుంటూ ఉంటే మీ ఇల్లు ఎప్పుడు కూడా నీట్ గానే ఉంటుంది ఎవరు వచ్చినా కూడా ఎవరు రెడీగా ఉంటుంది కాబట్టి వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు అని చెప్పేసి అదేంటి ఎలక్షన్ల ముందు మీ పక్కన రోడ్డు మీద ముగ్గులేసినట్టు కాకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకున్నారనుకోండి మీరు ఒక్కడే కష్టపడకుండా మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా అందులో ఇన్వాల్వ్ చేశారనుకోండి చేయడంలో వాళ్ళకి పని చేయడం అనేది ఇష్టం అవుతుంది అంత పని నేనే చేశాననే బాధ మీకుండదు అలాగే మీరు ఎప్పుడు చూసినా శుభ్రంగా నీట్ గా ఉంటుంది ఎక్కడైతే శుభ్రత పరిశుభ్రత అందంగా ఉంటుందో ఆ ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యంతో పాటు ఆనందం ఉంటుంది ఆనందం పాటు ధనం కూడా ఉంటుంది చూసారు కదా ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ నేను రోజు చేసుకునేవి మీకు చెప్తాను ఇది ఏవైనా కూడా మీకు ఇందులో ఒకటైనా మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఏది యూస్ఫుల్ గా ఉందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి అండ్ మళ్ళీ మంచి వీడియోస్ తో అందరికి యూస్ఫుల్ గా ఉండే వీడియోస్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై థ్యాంక్ యూ నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేసి చెప్పండి